ఈరోజు గురువారం మొత్తానికి మంచినీళ్ళ ట్యాంక్ లో సెటప్ అంతా చూస్తానికి వచ్చామండి. ఇక్కడ అనేక సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ గారు కానీ వాటర్ వర్క్స్ కానీ అందరితో మాట్లాడి ఇక్కడ చిన్న ట్యాంక్ ఏమో ఆల్రెడీ గండిబడి ఉంది, దాన్ని గండి పూడుస్తానికి టెండర్లు పిలవాల్సిందిగా ఆల్రెడీ ఎస్సీ గారితో మాట్లాడి దీనికి వర్కౌట్ చేస్తున్నాము. అది కనుక గండి పూడ్చి ఇప్పుడు చిన్న ట్యాంక్ మొత్తం రివిట్మెంట్ అంతా చేసేస్తే మనకి కనీసం 45 రోజులు నీళ్లు పెట్టుకోవడానికి స్టోరేజ్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. అదొక ప్రాబ్లము చేస్తానికి ఇప్పుడు ఆల్రెడీ మాట్లాడాం, దాని మీద ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అవ్వబోతుంది టెండర్ ప్రాసెస్కి. ఇదే కాకుండా కొత్త ట్యాంక్ కూడా జంగిల్ క్లియరెన్స్ ఇవన్నీ చేసుకునే నీట్గా చిన్న చిన్న రిపేర్స్ ఉన్నాయి, అవన్నీ కూడా చేసుకుంటే ఇప్పుడు దానికి కూడా వెంటనే టెండర్స్ పిలవమని చెప్పాం. దాంట్లో కూడా మొత్తం మనకు 60 రోజులకి నీళ్ళు ప్రాబ్లం, అదొక 60 రోజులు ఇదో 30 రోజులు పాటు మూడు నెలల పాటు మనకి ఏ ఇష్యూ లేకుండా ఉంటుంది గుడివాడ. ఇదే కెపాసిటీ పెంచడానికి కొత్తగా వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా ప్రిపేర్ అయిపోతుంది, దాన్ని కూడా వెంటనే రెడీ చేసుకుని దానికి కొంచెం కనెక్షన్స్ ఇంటర్ కనెక్షన్ ప్రాబ్లమ్స్ అవి ఉన్నాయి, అవి కూడా వెంటనే చేయమని చెప్పి చెప్పడం జరిగింది. ఈ వాటర్ ఇది కూడా అయిపోతే కొత్త వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ అయిపోతే మనకి టిడ్కో కూడా మంచినీళ్ళ ప్రాబ్లం లేకుండా అందరికీ సప్లై చేసుకోవచ్చు. అది దాని మీద పూర్తిగా ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది, దానికి కూడా ఇంటర్ కనెక్షన్ కూడా వెంటనే రెడీ చేయమని చెప్పాను దీంట్లోంచి. ఇక కొన్ని మోటార్ ప్రాబ్లమ్స్ గట్రాలు ఉన్నాయి ఇక్కడ, రకరకాల అంటే 40 HP మోటార్స్ కావాలని ఇవన్నీ అడిగారు, దానికి కూడా వెంటనే అరేంజ్మెంట్ చేస్తానని తీసుకున్నాం. మొత్తం మీద గుడివాడ టౌను మనకి అలాగే మన మొన్న టిడ్కో ఇల్లు మొత్తానికి ఎక్కడ నీళ్ళు అనే ప్రాబ్లం రాకుండా చూసుకోవాలనేది ప్లాన్ బేసిక్గా. దీన్ని ఇది వెంటనే ఇది నెక్స్ట్ 3-4 నెలలలోపు ఫినిష్ చేసేసి మొత్తం నీళ్ళు అంతటికి రెడీగా ఉండాలనే ఉద్దేశంతో ప్లాన్ ప్రకారం వెళ్తూ ఉన్నాం. సో అతి త్వరలోనే మనకి మంచి గుడ్ న్యూస్ వస్తుంది. ఇవే కాకుండా మనకి గురువాడ టౌన్లో ఉన్న ఇతర వాటర్ ప్రాబ్లమ్స్ కూడా మనం వెంటనే వర్క్ స్టార్ట్ చేపిస్తానికి అన్ని రకాలుగా ప్లాన్స్ చేసుకుంటూ ఉన్నాం. సో వచ్చే సంవత్సరం ఈ పాటికి గుడివాడలో ఎక్కడ ట్యాంక్ అవసరం లేకుండా మొత్తం మనకి నీళ్ళు అందేటట్టుగా చేయబోతున్నాం తప్పకుండా. అదొకటిను ఇంకా కాళహస్తి కాలనీ కూడా మేము చెప్పినట్టుగా దాని మీద వర్క్ కూడా స్టార్ట్ చేపిస్తా ఉన్నాం. టెండర్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది అది కూడా. సో దానిలోంచి కూడా మనకి మనం చెప్పినట్టు 100 రోజుల్లోపు ప్రతి ఇంటికి కనెక్షన్ ఇవ్వడం కూడా జరుగుతుంది. సో మనకు ముందుగా మంచినీళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేసుకుని మనం అంతా చాలా హ్యాపీగా ఉండాలనేది నా ఆశ. అదొకటి ఫస్ట్ థింగ్. నెక్స్ట్ దాని తర్వాత ఇక రోడ్లకి ఈ రోడ్లో ఉన్న గుంటలు పూడుస్తానికి కూడా మొత్తానికి అట్లీస్ట్ ఇప్పుడు ఖజానా అయితే ఖాళీగా ఉంది రాష్ట్ర ఖజానా. సో మనకి అందుబాటులో ఉన్న వనరులతోటి జనాలకి ఏ ప్రాబ్లం రాకుండా చూసుకోవడానికి మా ప్రయత్నాలు పూర్తిగా చేస్తూ ఉన్నాం. అలాగే మొత్తం గుడివాడలో ఉన్న సీవేజ్ మన చంద్రయ్య డ్రైన్ లాంటి డ్రైన్స్ అన్నింటినీ క్లీన్ చేయడం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. దాని తర్వాత మనకి రోడ్ గుంటల పూడుస్తానికి కూడా ఈ 2 రోజుల్లో ప్రతి ఒక్కరితో వర్క్ చేయమని చెప్పేసి ప్రజలను కూడా భాగస్వాములు చేసుకుంటూ వెళ్తున్నాం. ప్రతి విషయంలోనూ ప్రజలందరినీ కూడా రిక్వెస్ట్ చేశాను. మీ ఏరియాలో ఉన్న ఏఈ గారిని కానీ లేదు లోకల్ సచివాలయాల్లో ఉన్న వీళ్ళకి అన్ని మీరు రిపోర్ట్ చేసి ఆ మొత్తం అందజేస్తే గుంటలు కూర్చునే కార్యక్రమం మనం వెంటనే మొదలెడదాం. ఇదంతా గుడివాడ ప్రక్షాళన అయిపోతుంది. ఇదే కాకుండా మిగతా మంచినీళ్ళందరికీ వచ్చే పథకంలో మనకి 21 మైక్రో ఫిల్టర్లు కూడా విలేజెస్లో స్టార్ట్ చేసుకుంటున్నాం. 21 వాటిలో ముందు ఇమీడియట్గా స్టార్ట్ అవుతుంది. ప్రతి ఒక్కరికి స్వచ్ఛమైన మంచినీరు అందించే ప్రయత్నాలు పూర్తిగా స్టార్ట్ అయిపోయినాయి, అది కూడా మొదలైపోతుంది త్వరలోనే. ఇంకా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ కూడా మనం తీసుకుని వస్తానికి ప్రయత్నాల్లో ఉంది. ఇవన్నీ అయిపోతే గుడివాడ నియోజకవర్గం మొత్తం ఒకే సిస్టంలో మంచినీళ్ళకి ఇబ్బంది లేకుండా 24 గంటలు మంచినీళ్ళు కలిగే పథకాలు కూడా రెడీ చేసుకుంటా ఉన్నాం. సో ప్రజలందరికీ తెలియజేయటమైంది. అందరికీ ఒకే కోరిక ఒకటే, మీరందరూ కూడా ఇది ఏదో గవర్నమెంట్ చేస్తారు పనులు అనేది కాకుండా మనం అందరం కూడా భాగస్వాములు అవుదాం, ప్రతి పని సరిగ్గా జరిగేట్టుగా చూసుకుందాం అని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేస్తాను. దయచేసి
ప్రతి ఒక్కరూ ఇన్వాల్వ్ అవ్వండి. మన ఇది మన ప్రజల సమస్య, మన అందరిది సమస్య. మన అందరి సమస్యలో మనకు హక్కు ఉంది. ఈ హక్కును మనం సరిగ్గా వాడుకుని అన్ని పనులు కరెక్ట్గా జరిగేట్టుగా మీరు కూడా పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. గుడివాడ మొత్తానికి మంచినీరు సప్లై చేసేటటువంటి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్స్ కానీ ఫిల్టర్ మీడియా కానీ చెక్ చేయడానికి శాసనసభ్యుడు రాము గారు మేము అందరం కలిసి రావడం జరిగింది. ఈరోజు ఇక్కడ చూస్తూ ఉంటే మొట్టమొదటి నుంచి కూడా ఆయన శాసనసభ్యుడిగా ఎన్నికోకముందు నుంచి కూడా మేము వార్డులో పర్యటన చేసినప్పుడు కూడా ఫస్ట్ ప్రయారిటీ మనకు మంచినీరు. గుడివాడ పట్టణంలో ఇంత దరిద్రంగా ఉన్నాయండి మంచినీళ్ళు, మనం రాగానే మొట్టమొదటి దీన్ని బాగు చేయాలని ఆయన చెప్పడం, అట్లాగే మీరందరూ ఎంతో అభిమానంతో గెలిపించుకోవడం, దరిమిళ ఈ రోజున మొట్టమొదటి కార్యక్రమంగా ఈ వాటర్ సప్లై స్కీమ్స్ తీసుకుని చూడడం జరిగింది. ఈరోజు చూస్తే 2021 జనవరిలో ఈ 33 ఎకరాల పాత చెరువుకి గండి పడింది. వాటికి 4 సంవత్సరాలు అయింది. గొప్పలు చెప్పుకునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ అప్పుడు ఉన్నటువంటి శాసనసభ్యుడు కానీ ఊరినే గొప్పలు చెప్పుకోవడం తప్ప గుడివాడ మొత్తానికి మంచినీళ్ళు సప్లై చేసే చెరువు గండి కూడా పూడ్చలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈ రోజున. ఈ రోజున వెంటనే గ్రీన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా MDతో వెనిగల రాము గారు మాట్లాడడం జరిగింది. దీని గండి పూడ్చడంతో పాటు దీనికి రివిట్మెంటు, దీని జంగిల్ క్లియరెన్సు ఎవ్రీథింగ్ చేసి దీనికి పూర్తి స్థాయిలో నీళ్లు పెట్టుకున్నట్టయితే మనం అటు కొత్త చెరువు కానీ ఇటు పాత చెరువు కానీ రెండూ కలిపి మనకి 3 నెలల 15 రోజులు కాలవలు వచ్చినా రాకపోయినా మనకు నీళ్లు ఉంటాయి. ఈ రోజున ఆ పెద్ద చెరువు ఒక పక్కన గండి జారిపోతూ ఉన్నది, దీనికేం పెద్ద గండి పడిపోయింది, ఏ పనులు చేయరు, ఏం చేయరు. రోజు ప్రెస్ మీట్ పెట్ట, ఏదో శిలాపలకం వేసుకోను, ఎక్కడో చాట ఆ రోడ్డు వచ్చే నిన్న వెళ్ళి మున్సిపల్ ఆఫీసులు చూస్తే ఈ శిలాపలకాలు ఉన్నాయండి, డబ్బులు ఇవ్వండి అని చెబుతున్నాడు కమిషనర్ గారు. ఇంత దౌర్భాగ్యం ఏనాడు చూడలేదు. ఇవాళ చూస్తుంటే చాలా బాధేస్తా ఉన్నది. ఇటువంటిది లేకుండా ఈరోజు వెంటనే చర్యలు తీసుకోవడం జరిగింది. అట్లాగే 12 MLD ప్లాంట్ ఒకటి, 1 MGD అంటే 4.5 MLD రెండు ప్లాంట్లు గతంలో మనకు పనిచేసి ఇప్పుడు ఆల్రెడీ కొత్త ఇది 12 MLD ప్లాంట్ కట్టారు. దాంట్లో ఏమి ఇంటర్ కనెక్షన్ చేయడం కానీ పైప్ లైన్ వేయటం కానీ ఏమి లేదు, వదిలిపారేశారు. ఎవరు పట్టించుకున్నటువంటి పాపన పోల. తప్పనిసరిగా ఇటు ఆ గండి పూడ్చడానికి మెడ్రాస్ IIT నుంచి ఇంజనీర్లు వచ్చారు, ఆంధ్ర యూనివర్సిటీలో సాయిల్ మెకానిక్స్కి సంబంధించినటువంటి, జియోగ్రఫీకి సంబంధించినటువంటి ఇంజనీర్లు వచ్చారు. వాళ్ళందరూ ఎలా చేయాలి, ఆ గండి ఎలా పూడ్చాలి ఏంటనేది ఇచ్చారు. ఇచ్చిన ఊరికి అన్ని పేపర్ల మీద తప్పితే ఎక్కడా కూడా క్రియలోకి వచ్చేటప్పుడు ఏ పని జరగల. ఇది ప్రజలందరూ కూడా గమనించండి. తప్పనిసరిగా గుడివాడ పట్టణ ప్రజానీకానికి సమృద్ధిగా స్వచ్ఛమైనటువంటి నీరు ఇవ్వడానికి కావలసినటువంటి అన్ని చర్యలు కూడా శాసనసభ్యుడు రాము గారి ఆధ్వర్యంలో చేస్తూ ఉన్నాం. తప్పనిసరిగా పట్టణ ప్రజలందరికీ ఏదైతే మీరందరూ కూడా ఆశయాలతో 53,000 మెజారిటీతో ఆయన గెలిపించారో మీ తప్పకుండా మీ ఆశలన్నీ కూడా అడియాసలేవు. గుడివాడ ఒక కొత్త గుడివాడని రాబోయే 5 సంవత్సరాల్లో మీరు చూడబోతా ఉన్నారు. తప్పనిసరిగా ఈ చంద్రబాబు గారి నాయకత్వంలో, రాము గారి హయాంలో ఈ గుడివాడిని అన్ని రకాలుగానూ అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తాం. గుడివాడ నియోజక ప్రజలందరూ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఎందుకంటే ఒక మంచి వ్యక్తిని 53,000 మెజారిటీతో గెలిపించినందుకు, ఇవాళ ఏదైతే రాము గారు మీకు చెప్పారో తొలిగా తాగునీరు కానీ డ్రైనేజ్ మీద దృష్టి పెట్టడం జరిగింది. ఖచ్చితంగా అన్ని రకాలుగా రాబోయే 4-5 నెలల్లో పూర్తి స్థాయిలో మీకు అందించే కార్యక్రమం చేపట్టబోతున్నాం. ఎందుకంటే ఇవాళ దోమలతో అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. శానిటేషన్ క్లీ శుభ్రంగా లేదు, డ్రింకింగ్ వాటర్ సరిగ్గా లేదు. అన్నీ కూడా ప్రక్షాళన చేసి ఖచ్చితంగా ప్రజలకి న్యాయం చేస్తాం. ఏదైతే మీకు మాట ఇచ్చామో అది ఒమ్ము కాకుండా ఖచ్చితంగా మీకు నెరవేరుస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు గుడివాడ శాసనసభ్యులు గౌరవనీయులు వెనిగండ్ల రాము గారి ఆధ్వర్యంలో ఈ రోజున ఇక్కడ సమ్మర్ కోల్డేజ్ ట్యాంక్ సందర్శించడం జరిగింది. ఏదైతే వెనిగండ్ల రాము గారు ఎన్నికల సమయంలో చెప్పారో, పేద ప్రజలు, గుడివాడలో నివసించే ప్రజలు తాగునీరు, గుడివాడ మాజీ శాసనసభ్యుడు కాళ్ళు కడుక్కోవడానికి కూడా ఉపయోగపడని నీళ్ళని ఈ రోజున గుడివాడ నియోజకవర్గంలో ప్రజలకి తాగునీరుగా అందిస్తున్నారు. వాటిని ఖచ్చితంగా రూపుమాపి మంచినీరుని అందిస్తానని చెప్పి ఆయన శబ్దం చేశారు. ఆ శబ్దంలోనే కార్యక్రమంలో భాగంగా ఈ రోజున కోల్డ్ స్టోరేజ్ ని సందర్శించడం జరిగింది. ఇదే సమయంలో 2021 కొడాల నాని గారు MLAగా ఉన్నప్పుడు ఇక్కడ పండగ రోజున జనవరి 14వ తారీఖు ఇక్కడ గండి పడితే ఆ రోజున అందరూ కూడా ఈ యొక్క గ్రామస్తులు అందరూ కూడా గ్రామాన్ని కాపాడుకున్నారు.
అప్పటి నుంచి కూడా మేము అనేక సార్లు మున్సిపల్ కమిషనర్ కానీ అధికారులకు కానీ ఎమ్మెల్యే గారికి కానీ అనేక సార్లు విన్నవించినా కూడా ఈ యొక్క కోల్డ్ స్టోరేజ్ ట్యాంక్ని ఇంతవరకు కూడా బాగు చేయకపోవటం, అప్పుడు మేము ఇక్కడ పర్యటించడానికి వస్తే మమ్మల్ని అందరిని జనసేన పార్టీ తరఫున అక్రమంగా నిర్బంధించి ఆ రోజున కేసులు పెట్టి ఇప్పటికీ ఆ కేసు నడుస్తుంది. అలాగే ప్రజలను అందరిని ఇబ్బంది పెట్టాడు తప్పించి ఎమ్మెల్యే గారు ఒక్క కార్యక్రమం కూడా చేసిన దాఖలాలు లేవు. కాబట్టి ఈ రోజున వెనిగళ్ల రాము గారి ఆధ్వర్యంలో అలాగే మాజీ శాసనసభ్యులు రా వెంకటేశ్వరరావు గారు, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎలవత్తి శ్రీనివాసరావు గారు, వీళ్ళందరూ పెద్దలందరూ కూడా ఈ యొక్క సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ యొక్క బాగు చేస్తే కనుక మన గుడివాడ ప్రజలందరికీ కూడా మంచినీరు అవ్వచ్చు అనే సదుద్దేశంతో ఈ రోజున ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే శాసనసభ్యులు హామీ ఇచ్చినట్టుగా వచ్చే సంవత్సరం నాటికి పేద అందరికీ ప్రజలు గుడివాడ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మంచినీరు ఇవ్వడానికి శాయశక్తిలో కృషి చేయడానికి ఉన్నారు. కాబట్టి మీ అందరూ కూడా ప్రజలందరూ కూడా సహకరించాలి అధికారులకి. కాబట్టి ఈ యొక్క మంచి కార్యక్రమానికి ఇక్కడికి వచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.